ఏలూరులో వచ్చిన వింత వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో సీసం, నికెల్ వంటి భారీ లోహాలు పరిమితికి మించి ఉన్నట్టు వెల్లడైనా, మరింత లోతైన విశ్లేషణ కోసం జాతీయ పరిశోధన సంస్థలకు ఆహార పదార్థాలు, నీరు, పాలు, కూరగాయలు, రక్త నమూనాలను ప్రభుత్వం పంపించింది. కెమికల్ కంటామినేషన్, న్యూరోటాక్సిన్స్ వింత వ్యాధికి కారణమై ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏలూరులో వింత మూర్చ రోగానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక స్థాయిలో రోగుల రక్తంలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భార లోహాలు ఉన్నట్లు గుర్తించినా, మరింత లోతైన విశ్లేషణ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు నమూనాల్ని ప్రభుత్వం పంపింది. వింత రోగం గుట్టు కనుగొనేందుకు జాతీయ స్థాయిలోని పరిశోధనా సంస్థల బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి నమూనాలు సేకరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధుల బృందం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు చెందిన మరో బృందంతో పాటు ఎయిమ్స్ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలోని రోగులతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో నమూనాలు సేకరించాయి. వీటిని పరీక్షించినా రోగ కారణాలేంటన్నది అంతుచిక్కలేదు. కాయగూరలు తాజాగా ఉంచేందుకు వాడే రసాయనాలు, పంటలపై చల్లే పురుగు మందులు వింత వ్యాధికి కారణమై ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వింత వ్యాధి దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు ప్రభుత్వం సూచనలు చేసింది. పురపాలక శాఖ సరఫరా చేస్తున్న పంపు నీటిని తాగవద్దని కోరింది. కూరగాయల్ని ఉప్పు నీటిలో కడిగిన తరువాతే వినియోగించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. స్థానికంగా వాడే పాలు, నీరు, ఆహార పదార్థాల్ని మరోమారు పరీక్ష చేయించాలని నిర్ణయించిన సర్కార్ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వాసుపత్రిలో సరిపడినన్ని పడకలు, మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. స్విమ్స్ తో పాటు ఇతర ఆసుపత్రుల నుంచి న్యూరాలజిస్టులను రప్పిస్తున్నట్లు తెలిపింది. కెమికల్ కంటామినేషన్, పురుగుమందులు లేదా న్యూరోటాక్సిన్స్ వింత వ్యాధికి కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే కేసుల సంఖ్య, అలాగే వచ్చిన కేసుల యొక్క సివియారిటీ కూడా తక్కువ ఉన్నది. సో కన్వర్షన్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రీవియస్ గా కన్వర్షన్ హిస్టరీ ఉన్నవాళ్ళు, సీజర్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు వస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ డిసీజ్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతూ ఉంది. సో మనకి బెడ్ ఆక్యుపెన్సీ కూడా తగ్గింది. అంతేకాకుండా మనకి నేషనల్ లెవెల్ నుంచి వచ్చే టీమ్స్ చాలా వరకు ఇప్పటికే వచ్చున్నారు. అట్లనే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి సోర్స్ కనుక్కోవడం కోసం మనం ఫుడ్ శాంపుల్స్, కొన్ని మిల్క్, అలాగే వాటర్ శాంపుల్స్ అదే మీ పేషెంట్స్ యొక్క హౌసెస్ నుంచి కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. అలాగే మన ట్రీట్మెంట్ గైడ్లైన్స్లో కూడా మనం కొంచెం సేఫ్ యాంటీబయాటిక్స్ ఏమేమి వాడాలి అనేది ఇన్పుట్స్ తీసుకుని అవి స్టార్ట్ చేయడం జరిగింది. వింత వ్యాధితో అస్వస్థతకు గురైన వారికి ఆసరా కల్పించేందుకు దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీల్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. మూర్ఛతో బాధపడుతున్న చిన్నపిల్లలకు ప్రస్తుతమున్న ప్యాకేజీ 10,262 రూపాయల నుంచి 12,732 రూపాయల వరకు పెంచినట్లు చెప్పారు. అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో 5 రోజులకు మించి చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు 900, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి 2,000 ప్యాకేజీని కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పారు. ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. కొంతమంది బాధితుల్ని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు.